సార్ మేము పిల్లలకి టైం ఇస్తున్నాం దాంతో పాటు పిల్లలకి ఏదైనా కావాలంటే అది కూడా కొనిస్తున్నాం సార్ కానీ స్టిల్ అప్పటికి ఆ వస్తువు కొనిచ్చేది కూడా ఎంత అవసరమో తెలియజేసే విధంగా మొత్తం చేస్తున్నాం బట్ ఇంకా మాకు పిల్లలు పెద్దగా కనెక్ట్ అవ్వట్లేదు సార్ అని అనుకునే తల్లిదండ్రులు చాలా మంది యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు వాళ్ళందరి కోసం అసలు పిల్లలకి ఏమిస్తే పిల్లలు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది నేను ఇక్కడ క్లియర్గా చెప్తానండి సో లెట్స్ స్టార్ట్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కంప్లీట్గా నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే పేరెంట్స్ ఆర్ ద ట్రూ ఇన్స్పిరేషన్ టు కిడ్స్ పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలా పెరుగుతారు సో అందుకే ఆ పేరెంట్స్ని హీరోస్గా చేయాలని చెప్పి నేను చాలా వరకు పేరెంటింగ్లో వచ్చే ఛాలెంజెస్ అన్నింటి మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో అందిస్తున్నా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా ఎవరన్నా పేరెంట్స్ కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే జస్ట్ వాళ్ళకి షేర్ చేయండి సో ఈరోజు ఈ టాపిక్ పిల్లలు ఏదిస్తే పేరెంట్స్తో ఎక్కువ రిలేషన్ పెరిగి పేరెంట్స్తో ఇంకా వాళ్ళ బాండింగ్ పెరుగుతుంది అనే విషయాల్ని మూడు మీకు చెప్తానండి ఈ మూడే నాకు తెలిసి పిల్లలు కోరుకునేది అనొచ్చు సార్ ఈ జనరేషన్ పిల్లలకి మొబైల్ ఇస్తే బాగుంటుంది ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళ గ్యాడ్జెట్స్ ఇస్తే అంటే దాంతోపాటు పిల్లలు మీతో కనెక్ట్ అవ్వాలంటే మాత్రం ఈ మూడు విషయాలు మ్యాండేటరీ అంటే మామూలుగా పిల్లలు ఏం కోరుకుంటారని చెప్పడానికి చాలామంది గ్యాడ్జెట్స్ అంటారు గ్యాడ్జెట్స్ కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరు కొంతమంది ఇచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ వాళ్ళు మినిమం బేసిక్ వాల్యూలో కొనుక్కునే ఈ మూడండి ఆ మూడేంటే నేను తెలియజేస్తాను ఫస్ట్ది అదేంటంటే రెస్పెక్ట్ పిల్లలు కోరుకునేది రెస్పెక్ట్ పిల్లలకి ఇవ్వాల్సింది కూడా రెస్పెక్ట్ అదేంటి సార్ బలవల్ల మేము రెస్పెక్ట్ ఇస్తాం చాలా వరకు తల్లిదండ్రులు ఆ రెస్పెక్ట్ అనే వర్డ్ మిస్ అవుతారు నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను ఏమనుకోకండి మీరు ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోన్నారు పిల్లలు సోఫాలో కూర్చోన్నారు ఇప్పుడు ఎవరన్నా మీరు పిల్లలు అక్కడి నుంచి లేవమని చెప్పడానికి మీరేం చెప్తారు నార్మల్గా ఏ చింటు ఒకసారి లేవరా అని చెప్పి మామూలుగా అంటాం లేదా ఇంకేమన్నా చెప్పాలంటే రెండు సార్లు వెళ్ళలేదనుకో ఏ ఎన్నిసార్లు చెప్పాలి లేవా అని చెప్పి మనం అరుస్తూ ఉంటాం అవునా అదే ఇమాజిన్ అక్కడ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూర్చోన్నాడు అనుకోండి అప్పుడు ఎలా మాట్లాడతారు వీలైతే 10 సార్లైనా సార్ అనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు ఇక్కడ నేను అతని నెక్స్ట్ లెవెల్లో రెస్పెక్ట్ కాదు ఇప్పుడు భవిష్యత్తులో తను ఏం అవ్వాలనుకున్నాడో ఇప్పటి నుంచే తనకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాడు మీ అబ్బాయి డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్ గారు ఒక చిన్న విషయం కొద్దిగా మీరు ఇక్కడి నుంచి లేస్తారు అనే విధంగా ఏంటి సార్ చిన్నప్పటి నుంచి పిల్లలు ఎంత గారాభంగా చేయాలి ఇది గారాభం కాదండి మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆ పొజిషన్ని కనెక్ట్ చేస్తూ మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు దయచేసి ఫస్ట్ ఎవరైనా కోరుకునేది హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేకుంటే ప్రపంచం ఎవరైనా సరే కోరుకునేది రెస్పెక్ట్ అది పిల్లలకి మీరు ఫస్ట్ మెయిన్ పాయింట్ మీరు ఆ రెస్పెక్ట్ని చిన్నప్పటి నుంచి అదే విషయంలో కనుక ఇస్తూ ఉంటే రెస్పెక్ట్ అంటే మళ్ళీ ఏంటంటే సార్ 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 ఇది కాదండి అంటే ఏం జరుగుతున్నా కూడా మీరు కంట్రోల్ తప్పకుండా వాళ్ళని దూషించకుండా వాళ్ళని సంభాషించే విధానం బాగుంటే అది వాళ్ళకి రెస్పెక్ట్ అర్థమైంది ఫస్ట్ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అక్కడ వేరే పర్సన్ ఇస్తే మాత్రం ఉంటే మాత్రం వాళ్ళకి మీరు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా ఇక్కడ మీ పాప కానీ బాబు కానీ ఉన్నప్పుడు అంతే రెస్పెక్ట్గా రేపటి రోజు వాళ్ళు డాక్టర్స్ అయినా ఇంజనీర్స్ అయినా ఆ పొజిషన్ వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తుందో అలా మీరు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడితే పిల్లలు చాలా బాగా కనెక్ట్ అవుతారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అంతెందుకు చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారు కదా ఉద్యోగాలు కూడా ఎందుకు చేస్తారు తెలుసా చాలామంది డబ్బు కోసం ఉంటారు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఒక వ్యక్తికి నేను నెలకు 10,000 ఇస్తున్నాను కానీ చాలా బాగా గౌరవిస్తూ చాలా బాగా మర్యాదగా చూసుకుంటూ ఉన్నాను రెండో వ్యక్తి నెలకు 1,00,000 ఇస్తున్నాను కానీ బీయింగ్ ఎ బాస్ అతను ఎలా చూస్తున్నాడంటే చాలా హీనంగా 10 మందిలో దూషించడం అస్సలు గౌరవించకుండా మాట్లాడుతున్నాను ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నా దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు మీలో ఎంతమంది గ్యాంగ్రీన్ తెలుసు డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో కానీ నార్మల్ వాళ్ళలో గ్యాంగ్రీన్ ఎఫెక్ట్ అయితే సివియారిటీ స్టేజ్ని బట్టి ఆంపిటేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి హాస్పిటల్ ఆంపిటేషన్ కాకుండా కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగును తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్న ఒకే ఒక హాస్పిటల్ కేబీకే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కి నేను అడ్వైజరీ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను చెప్పండి మీరు 10,000 లక్ష రూపాయలు ఖచ్చితంగా 10,000 ఎందుకంటే నేను అతన్ని మర్యాదగా సుబ్బారావు గారు ఎలా ఉన్నారు అంత బాగుందా ఏదైనా సమస్య ఉంటే దగ్గర రండి అని చెప్పి ఒక మర్యాదతో కూడిన విషయాన్ని ఇస్తున్నాను కాబట్టి అతను బాగుంటారు పిల్లలు ఫస్ట్ కోరుకునేది రెస్పెక్ట్ అంతెందుకు హస్బెండ్ వైఫ్ కోరుకునేది కూడా రెస్పెక్ట్ అయిందండి అలాగే మీరు దయచేసి పిల్లల్ని ఎప్పుడైనా సరే ఏదన్నా తప్పు చేసినప్పుడు మనం దూషించే మాటల్లో ఆ గౌరవం తగ్గిందా పిల్లలు ఎక్కడో డిస్కనెక్ట్ అవుతారు చాలామంది నేను పిల్లలతో కౌన్సిలింగ్ చేసినప్పుడు పేరెంట్స్ వచ్చి మా పిల్లడు అసలు మాట వినట్లేదంటే మా నాన్న ఎప్పుడు ఆ విషయం తిడుతూ ఉంటాడు సార్ మా అమ్మ ఎప్పుడు ఈ మాట అంటూ ఉంటుంది సార్ నాకు అసలు వాళ్ళతో మాట్లాడాలని అనిపించలేదు సార్ ఫస్ట్ రెస్పెక్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా పిల్లలు ఏం కోరుకుంటారంటే
వాళ్ళ స్కిల్ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళ స్కిల్ని చూపించుకునేదానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది చూడండి, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాడికి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ అయితే డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, ఎక్కువ దాని మీద ప్రాక్టీస్ చేస్తుంటారు. మీరు అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఆ స్కిల్ వాళ్ళు చూపించడానికి మీకు ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మ చూసా డ్రాయింగ్ ఎంత బాగుందో అని చెప్పి ఆ స్కిల్ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ స్కిల్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది ఈ మధ్య మీరు చూసారు లేదు, రోడ్డు మీద బైక్లు వేసుకొని వెళ్తూ ఉంటారు, అది వాళ్ళకు వచ్చిన స్కిల్. వాళ్ళు దాన్ని చూపించుకునేదానికి సైలెన్సర్ నేర్కొట్టి వెళ్తూ ఉంటారు, కానీ అది డిఫరెంట్, రాంగ్ వే. కానీ ఇక్కడ మీ పిల్లలకి కొన్ని స్కిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. కొంతరు ఇంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు, చిన్నపిల్లలు, మా జనరేషన్లో ఉండే పిల్లలు, స్క్రూ డ్రైవర్ దొరికితే ఏదైనా బొమ్మలు కనపడితే ఆ బొమ్మలు తీసి రిపేర్ చేస్తుంటారు, అది వాళ్ళ స్కిల్. కొంతమందికి టెక్నాలజీ దొరికితే దాని మీద రీసెర్చ్ చేస్తుంటారు, అది వాళ్ళ స్కిల్. మీరు ఇప్పుడు చేయాల్సింది ఐడెంటిఫై దట్ స్కిల్, దాంట్లో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించి దాంట్లో వాళ్ళకి ఛాలెంజింగ్ ఇస్తూ ఉంటే దే విల్ ఎంజాయ్ దట్ ఫీల్డ్. ఇది సెకండ్. ఫస్ట్ది రెస్పెక్ట్. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు మీరు బయట వ్యక్తులకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది, మీలో ఎంతమంది నేను ఎంత చేసినా కూడా మా ఆయన నన్ను అర్థం చేసుకోడండి, నేను ఎంత కష్టపడి వచ్చినా మా ఆవిడ నన్ను అర్థం చేసుకోదండి అని చెప్పి ఎప్పుడైనా ఈ మాటలు విన్నారు? అలాగే పిల్లలు కూడా ఫస్ట్ వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో ఫస్ట్ అర్థం చేసుకోండి. చిన్నప్పుడు మీకు గుర్తుందా, మీ నాన్నగారిని ఏదైనా అడగాలన్నా, మీ అమ్మగారిని ఏదైనా అడగాలంటే వెళ్ళి వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు, వాళ్ళు బాగున్నారు లేదా అని ఆలోచించి చూసి మనం ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇంటికి వచ్చాక పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా, కంప్లీట్గా ఎరా హోంవర్క్ చేయలేదని. వారు అసలు హోంవర్క్ చేసే మూడ్లో ఉన్నాడా లేదా, ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది. సార్ అసలు పిల్లలకి ఈ మధ్య చదువు అనే దానికి వాళ్ళకి అసలు ఆ ఆలోచనే రాదు సార్, వాళ్ళ మూడ్ని ఎలా ఉంటుంది? మీరు చేయాల్సింది అంటే వాళ్ళు కూడా ఏ మూడ్లో ఉన్నారో ఫస్ట్ అర్థం చేసుకోండి. చాలామంది ఏమంటారంటే నాకు ఇప్పుడు అసలు ఆ ఇంట్రెస్టే లేదు, నువ్వు ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తుంటావు అని చెప్పి అప్పుడు 10 సార్లు 50 సార్లు 100 సార్లు చెప్పాల్సి వస్తుంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి తెలుసా, ఫస్ట్ వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు ఆ మూడ్ నుంచి ఫస్ట్ వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ ఎలా చేయాలి, అది మీరు కనుక అర్థం చేసుకోకుండా మీరు ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం పిల్లలు మీకు డిస్కనెక్ట్ అవుతూనే ఉంటారు. ఫస్ట్ మీరు చేయాల్సింది అండర్స్టాండింగ్ దేర్ మూడ్. వాళ్ళు అప్పుడు ఆటలాడుకోవాలనుకుంటే ఒక 15 నిమిషాలు ఆడేసి నేరుగా వెనక్కి తీసుకురావడం, ఒకవేళ ఇంకో వింగ్లోకి వెళ్ళాలంటే అలా వెళ్ళేసి తీసుకురావడం, అలా ఫస్ట్ వాళ్ళ మూడ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. అది మీరు చేయలేదా డెఫినెట్గా డిస్కనెక్ట్ అవుతారు. అందుకే చాలాసార్లు ఏమంటారంటే వీళ్ళ కోపంలో ఎన్నిసార్లు చెప్పిన వీడు అర్థం చేసుకో, వాడు అర్థం చేసుకునే మూడ్లోనే లేడు అసలు. అప్పుడు మీరు ఎన్నిసార్లు ఆ టాపిక్ చెప్పినా వాడికి అర్థం కాదు. వాడిని ఆ మూడ్లోకో లేకుంటే ఆ ఆలోచనలోకి ఆ సిచ్యువేషన్లోకి తీసుకొని వచ్చి అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. మీరు చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తారంటే, అరే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నాకు కోపం వస్తుందంట. నీకు కోపం వస్తుంది ఓకే, కానీ వాడి పరిస్థితి ఏంటి, వాడి మూడ్ ఎనాలిసిస్ ఎలా ఉందో అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అలా చేస్తారో పిల్లలకి ఓకే మా నాన్నగారు లేకుంటే మా అమ్మగారు నాకు నా పొజిషన్ ఏంటి, నా ఐడియాలజీ ఏంటి, నా థాట్ ప్రాసెస్ ఎలా అవుతుంది, నేను ఏ మూడ్లో ఉన్నాను వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పి వాళ్ళు మీకు ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. ఈ మూడు విషయాలే పిల్లలు బేసిక్గా డిస్కనెక్ట్ అయ్యే విషయాలు. ఫస్ట్ రెస్పెక్ట్, రెండోది వాళ్ళ స్కిల్స్ని మీరు ఐడెంటిఫై చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఎక్కువ చూపించుకోలేదండి. చాలామంది చూడండి డ్యాన్స్ చేసేటప్పుడు కూడా నన్న ఈ స్టెప్ వేసేసి చూసేవాళ్ళం, కానీ మీరు అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఫీల్ వెరీ హ్యాపీ. ఆ స్కిల్ని ఐడెంటిఫై చేయండి, ఆ స్కిల్ని ఐడెంటిఫై చేసి ఆ స్కిల్లో మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అవుతారు. థర్డ్ ఆస్పెక్ట్ ఇదేనండి, వాళ్ళని వాళ్ళ మూడ్ స్వింగ్స్, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ ఆలోచన విధానంతో మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు కనుక బిహేవ్ చేస్తే పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూడు విషయాలు మ్యాండేటరీగా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్, సింగిల్ పేరెంటింగ్ ఛాలెంజెస్, ఇలా చాలా వీడియోస్ అడుగుతున్నారు, వాటి అన్నిటి వీడియోస్ నేను ఎప్పటికప్పుడు దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా దాంతోపాటు ఇంకో కొత్తగా ఏం స్టార్ట్ చేశారంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నిట్లో కూడా నేను ప్రతిరోజు ఒక పేరెంటింగ్ క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నాను. దానికి మీరు సమాధానం చెప్పచ్చు, అక్కడ టైప్ చేయొచ్చు. దాంతోపాటు మిగతా వాళ్ళు పేరెంటింగ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, మిగతా వాళ్ళు ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అవన్నీ ఒపీనియన్స్ మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఒకవేళ మీరు యూట్యూబ్లో అయినా చూడొచ్చు, ఫేస్బుక్లో అయినా చూడొచ్చు, లేదా వాట్సాప్లో నా నెంబర్ సేవ్ చేసుకొని మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను ఆ నెంబర్ సేవ్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు నా అప్డేట్స్ అన్ని మీకు వాట్సాప్ స్టేటస్లో కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్ మీకు కావాలంటే కింద స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.